ఉదయం జగిత్యాల తౌసే గారు గారికి వచ్చినటువంటి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈ మన గొల్లపల్లెం బైపాస్ రోడ్లో వెహికల్ చెకింగ్ ఆరంభం చేయడం జరిగింది. దాంట్లో మన గొల్లపల్లి సైడ్ నుంచి వెళ్ళి ఒక ట్రాక్టర్ వస్తూ ఉంది. ఆ ట్రాక్టర్ని చెక్ చేస్తే అక్కడ పోలీసులు చూడగానే ట్రాక్టర్ డ్రైవరు ఎంబటి ఫాలో అయ్యేటట్టును వాళ్ళు ట్రాక్టర్లు పెట్టి పక్కకు పోవడం జరిగింది. అనుమానం మీద వాళ్ళని విచారం చేస్తే వాళ్ళు చుప్పదండ దగ్గర మంద అంజాయ దగ్గర ఇది జెలటిన్ స్టిక్స్ డెటనేటర్స్ ఆ తర్వాత ఈ అమోనియం నైట్రేట్కి సంబంధించినటువంటి బ్యాగ్స్ తీసుకొని వస్తూ ఉన్నారు. ట్రాక్టర్ అడుగున వేసుకొని పైన కంకర పూసుకొని తీసుకొని వస్తూ ఉన్నారు. ఇట్లా ఇవి పేలుడు పదార్థాలు డెటనేటరు తర్వాత ఈ జెలటిన్ ఒక్క దగ్గర పెట్టి ట్రాన్స్పోర్ట్ చేయొద్దు, అది నేరము. తర్వాత వితౌట్ పర్మిషన్ వితౌట్ లైసెన్స్ కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ లోకల్లో కోరెం ప్రవీణ్ తర్వాత హనుమంతరావు అనే వాళ్లకు సప్లై చేస్తాను తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్ ఇతను ఫాలో అయిన సూపర్వైజరు తర్వాత అంజయ్య తర్వాత కోరెం ప్రవీణ్ హనుమంతరావు వీళ్ళ ఐదుగురి మీద కూడా ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో మనము 13 బస్తాల అమోనియం నైట్రేటు అంటే 6.5 క్వింటల్స్ అమోనియం నైట్రేటు, అట్లాగే 3 కాటన్ల డెటనేటర్స్ దాదాపు 600 జెలటిన్ స్టిక్స్ ఉంటాయి. అట్లే డెటనేటర్స్ 2 కాటన్స్ అంటే 3000 ఈ మొత్తం సీజ్ చేయడం జరిగింది. ట్రాక్టర్ కూడా సీజ్ చేసినాం. నేరస్తుల్ని మనం ఇప్పుడు రిమాండ్ పంపిస్తాం.